మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ కి బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ కేజీఎఫ్ కి లింక్ ఉందా? రాఖీ బాయ్ ప్రభాస్ కు అండగా నిలబడబోతున్నాడా? ఈ విషయానికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీక్ ఏంటి అసలు అనే విషయంలోకి వెళ్తే, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్లోకి రాబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరు స్నేహితుల స్నేహబంధం నేపథ్యంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో మామూలుగానే ఈ రెండు సినిమాలకు పోలిక పెడుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. అంతేకాకుండా సినిమాను ప్రకటించినప్పటి నుంచి కేజీఎఫ్ హీరో రాఖీ బాయ్ సలార్ మూవీలో కూడా కనిపించబోతున్నాడని, సలార్ మూవీ కేజీఎఫ్ కు కంటిన్యూషన్ అని ప్రచారం జరిగింది. కానీ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ కేజీఎఫ్ కు సలార్ మూవీకి లింక్ లేదని, ఇవి రెండు వేరు సినిమాలని క్లారిటీ ఇచ్చాడు. దీంతో సలార్ మూవీలో రాఖీ బాయ్ ఎంట్రీ ఉంటుందని ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. అయితే తాజాగా జరిగిన లీక్ ప్రకారం సలార్ మూవీలో యష్ కూడా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని సలార్ మూవీ కోసం సాంగ్స్ పాడిన ఓ పాప రివీల్ చేసింది. కేరళకు చెందిన తీర్థ అనే పాప సలార్ సినిమాలోని ఓ పాటను 3 భాషల్లో పాడింది. ఆ పాప రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు యష్ కూడా ఉంటాడనే విషయాన్ని రివీల్ చేసింది. దీంతో ప్రభాస్ కు రాఖీబాయ్ అండగా ఉంటాడని, సినిమాలో రాఖీబాయ్ ఎంట్రీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు మూవీ లవర్స్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు, కానీ సినిమాపై అంచనాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ కొంతమంది మాత్రం యష్ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చి ఉంటాడు, ఇలాంటి న్యూస్ వల్ల హైప్ పెరిగి సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది, కాబట్టి ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చెయ్యకండిరా బాబు అని నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ఆ రెండు సినిమాలకు కనెక్షన్ లేదని చెప్పాడు, కాబట్టి సినిమాలో యష్ కనిపించే అవకాశం లేదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సలార్ మూవీ మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీతోనైనా ప్రభాస్ హిట్ కొడతాడా అనేది వేచి చూడాలి.